नमस्ते एक् न्यूज को स्वागत नेनु मलमणियम मुंदुगा हेडलाइंस నగరంలో టీడీపీ అధినేత చంద్రబాబు విస్తృత ప్రచారం అభ్యర్థులలో జోష్ మాధవదారతో సనపర కుటుంబానిది విడదీయరాని బంధం వరప్రసాద్ తండ్రి సంతాప సభలో సబ్బం హరి జగన్ సంక్షేమ పాలనే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుంది సర్వేశ్వర రెడ్డి ప్రచార సభలో జూపూడి గ్రేటర్ ఎన్నికలలో తనను గెలిపించండి 50 వార్డ్ ఓటర్లకు బావిలపల్లి విజ్ఞప్తి వార్డ్ అభివృద్ధికి వీరారావును గెలిపించండి 27 వార్డ్ టీడీపీ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి అభ్యర్థన టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్థుల తరపున మహావిశాఖలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ రోడ్ షో నిర్వహించారు అందులో భాగంగా 41వ వార్డ్ పార్టీ అభ్యర్థి కోడిగుడ్ల పూర్ణిమ తరపున కాన్వెంట్ జంక్షన్ వద్ద రోడ్ షో నిర్వహించారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు టీడీపీ హయాంలో విశాఖను ఎంతో అభివృద్ధి చేశారని మళ్ళీ అలాంటి అభివృద్ధి కోసం టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి పూర్ణిమను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు అంతకుముందు పూర్ణిమ శ్రీధర్ దంపతులు తీన్మార్ డప్పులు పూలమాలలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు చిన్న కుమార్ చంద్రబాబు ప్రచారం గురించి తెలిపారు ఈరోజు తెలుగుదేశం అధినేత ఎక్స్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు 47 వార్డు జ్ఞానాపురం విచ్చేశారు ఈ యొక్క స్పందన జనాల్లో చాలా ఆశగా ఉంది మరలా ఒకసారి చంద్రన్న పాలన అవకాశం రావాలి అటువంటిది మెజార్టీగా మన జీఎంసీ గ్రేటర్ విశాఖ ఎలక్షన్లోన ఎక్కువ స్థానంలో తెలుగుదేశంకి కైవసం చేసుకుని చెప్పి ఈ గండపాదంగా తెలియజేసుకుంటున్నాం జనాల్లో చాలా స్పందన ఉంది ఎందుకంటే చంద్రన్న పాలన కావాలి రావాలి 2014 ఏ విధంగా అయితే చంద్రన్న పాలన చూశారో జనాలు ఇప్పటికీ అటువంటి పరిపాలన మరోసారి అవకాశం ఇద్దామని చెప్పి జరుగుతున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎలక్షన్లో 41 వార్డు తెలుగుదేశం అభ్యర్థి కోడిగుడ్ల పూర్ణిమ గారికి మంచి మెజార్టీ ఇస్తానని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే చంద్రన్న పాలన కష్టం ఉన్నప్పటికీ చంద్రన్న బీమా చంద్రన్న పెళ్లి కానుక అలాగే ఒంటరి మహిళల పెన్షన్ చాలా ఎక్కువ మనకి రావడం జరిగింది ఇదే కాదు ఒక సామాన్యుడు ఒక 5 రూపాయలకే భోజనం చేసేవాడు అటువంటి రోజులు మరలా ఈ యొక్క జీఎంసీ ఎలక్షన్లోన తెలుగుదేశం 9 స్థానంలో మెజారిటీ జెండాలు తెలుగుదేశం కైవసం చేసుకుని చెప్పి ఈ గంట పథకం మేము చెప్తున్నాం 50వ వార్డు టీడీపీ అభ్యర్థి సనపల వరప్రసాద్ తండ్రి సంతాప సభ మాధవదారిలోని ఆయన స్వగృహంలో జరిగింది మాజీ మేయర్ సబ్బం హరి వరప్రసాద్ తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వరప్రసాద్ కుటుంబానికి మాధవదార ప్రజలతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు ఈ అనుబంధాన్ని ఎవరూ మరిచిపోలేరని ఆయన పేర్కొన్నారు ఉంటప్పటి నుండి కూడా నాకు ఆయనతో అనుబంధం ఉంది ఇప్పుడు ఆయన పని ఆయన చూసుకోవడమే దేంట్లో దూరడం కానీ అవుట్ ఆఫ్ ద వే ఏదో చేయడం కానీ అలాంటి ఇన్సిడెంట్లు ఎప్పుడు నా ఎదురుగా జరగలేదు చేయలేదు ఆయన హఠాత్ మన్ను నేను ఆ రోజు లేను వచ్చి పలకరించాలి ఈరోజు ఏమో ఉన్నాను కాబట్టి ఒకసారి వచ్చి పలకరించాను మాధవధార దీన్ని గ్రామమే అంటాను ఇప్పటికీ నేను ఈ మాధవధార గ్రామంతో వారికి వారి కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఇక్కడ ఉన్న లోకల్ ఎవ్వరు కూడా మర్చిపోలేరని నేను అనుకుంటున్నాను ఊరకనే వచ్చి పలకరించడం తప్పించి మేము చేయడానికి కూడా ఏమి ఉండదు కాకపోతే తృప్తిగా ఉంది రాగలిగానే గ్రేటర్ ఎన్నికల సమరం సమీపిస్తోంది ప్రచారం హోరెత్తుతోంది అభ్యర్థుల గెలుపు కోసం రాజకీయ పక్షాల నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు సభలు సమావేశాల ద్వారా అభ్యర్థులను ఉత్తేజపరుస్తున్నారు
అందులో భాగంగా 27 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి నీలాపు సర్వేశ్వరరెడ్డికి మద్దతుగా పార్టీ నాయకులు జూపడి ప్రభాకర్రావు నెహ్రూ బజార్ సమీపంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మాట తప్పని మడమ తిప్పని వైఎస్ఆర్ కుటుంబం నైజం. జగన్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే గ్రేటర్ పోర్లో పార్టీ అభ్యర్థులకు విజయాన్ని అందిస్తాయన్నారు. సర్వేశ్వరరెడ్డిని వార్డు ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మరో నాయకులు పన్యాల శ్రీనివాసరావు, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మంచి వ్యక్తులకి ఒకసారి ఈ దేశంలో విజయసాయి రెడ్డి గారు నిలబడ్డ కార్పొరేటర్ల మొత్తాన్ని ఒకసారి మాట్లాడటం కోసం ఇచ్చినటువంటి ప్రభుత్వమే ఈరోజు. మన శ్రీనివాస్ చెప్పినట్టుగా మీ ఓటు వృధా కాకుండా ఉండటం, దేనికోసమైతే ఈ పరిపాలన జరగాలో ఆ విధంగా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. వయస్సు చాలా చిన్నదే. రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా ఆ రోజు సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చాలామంది ఆయన కోసం ప్రాణాలు అర్పిస్తే పావురాల గుట్టలో కర్నూలు దగ్గర దేశమంతా రాష్ట్రమంతా ఏమైపోయాడు మా ముఖ్యమంత్రి తిరిగి ఏమన్నా వస్తే బాగుండని పూజలు చేస్తూ వారి వారి నమ్మకాల ప్రకారం ఏడుస్తూ రాష్ట్రమంతా తల్లడిల్లిపోతున్నటువంటి సమయం మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ మంది కన్నీళ్లు పెట్టి రాజశేఖర రెడ్డి గారు పార్టీ ఏదైతేనేమి ఒక ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎక్కి పొద్దున్నే ఉదయాన్నే ఎదురొచ్చినటువంటి భార్య విజయమ్మ గారు ఇంకా ఆ పాటికే నిద్రపోతూ ఉంటే నానా ప్రోగ్రాం మీద వెళ్తున్నారు లెండని తల్లి లేపితే లేచి టాటా అని చెప్పినటువంటి పిల్లలు ఒక గంట ప్రయాణంలో హెలికాప్టర్ మాయమైపోతే ముఖ్యమంత్రి కనపడటం లేదని ఒక వార్త రాష్ట్రమంతా దేశమంతా టీవీల ద్వారా వస్తే తల్లడిల్లిపోయినటువంటి ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం అది కాదు. చాలామంది నాయకులు చనిపోయారు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ఆ జిల్లాలో నువ్వు వెళ్ళినప్పుడు జిల్లా మొత్తాన్ని ఒక గెస్ట్ హౌస్ పిలిపించి అక్కడ సంప్రదించు, అక్కడ ఓదార్చమంటే కాదమ్మా, మా కుటుంబం కోసం ప్రాణం ఇచ్చినటువంటి కుటుంబాల దగ్గరికి, ఒక కుటుంబంలో తల్లి చనిపోయింది మా నాన్న కోసం, ఒక కుటుంబంలో పెద్ద చనిపోయాడు, పెద్ద చనిపోయిన కుటుంబంలో పిల్లలు ఆడమనిషి ఉన్నారు, దిక్కెవరు లేరు, నేనైతే మాట ఇచ్చాను అక్కడికి వెళ్ళాలంటే నథింగ్ డూయింగ్ అలా పోవటానికి లేదు ఈ పార్టీలో అని చెప్పినప్పుడు నీ పార్టీ వద్దు నువ్వొద్దు నేను వెళ్ళిపోతున్నానని బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్ప యాత్రతో ఈ రాష్ట్రం అంతా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తిరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. గ్రేటర్ ఎన్నికల సమయం సమీపిస్తోంది. అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు చెమటోడ్చి శ్రమిస్తున్నారు. అందులో భాగంగా జీవీఎంసీ 50వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వావిలపుల ప్రసాద్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సాయిరాం నగర్, సత్యనగర్ ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులతో గడప గడపకు వెళ్లి జగన్ పాలన అభివృద్ధిని తెలిపే కరపత్రాలను పంపిణీ చేస్తూ ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి కార్పొరేటర్గా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో ప్రసాద్ వెంట స్థానిక వైసీపీ మహిళా అధ్యక్షురాలు పప్పుల సునీత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. యాభై వార్డులో సత్యానగర్లో ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు అయితేటి అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. నేడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖను రాజధానిగా ప్రకటించిన సందర్భంలో తమ పిల్లలకి భవిష్యత్తులో ఉద్యోగము, ఉపాధి హామీ దొరుకుతుందని ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబము, ముఖ్యంగా ప్రతి స్త్రీ కూడా ఆర్థికంగా నిలదొక్కునేటట్టుగా ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంట ఉంటామని ప్రతి ఒక్క ఓటర్ కూడా తమ విశ్వాసాన్ని తెలియజేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో 50వ వార్డు తరపున మా కార్యకర్తలు, నాయకులు అందరూ ప్రగతిపథంగా ముందుకు వెళుతూ
చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు భవిష్యత్తులో అలాగే ఈ వార్డులో అత్యంత భారీ విజయంతో ముందుకు ప్రయాణం సాగగలమని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము 50 వార్డులో సత్యనగర్ సైరామ్ నగర్ కొండవాల ప్రాంతంలో ఈ రోజు ప్రచారం జరుగుతుంది వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డోర్ టు డోర్ వెళ్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారి పథకాలు ప్రతి ఒక్కరూ ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి కూడా రెండు మూడు పథకాలు అందుకుంటున్నాయి ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా గుండెల్లో జగన్ మోహన్ రెడ్డి నిలిచిపోయారు ఈ రోజు మేము ఫ్యాన్ గుర్తుకి అందరూ ఓటేసి గెలుపిస్తాం అని చెప్తున్నారు కంపల్సరీ మేము అత్యధిక మెజారిటీతో వాల్పూర్ ప్రసాద్ గారిని గెలిపించుకుంటామని చెప్తున్నాం గ్రేటర్ ఎన్నికల సమరం సమీపిస్తోంది ప్రచారం హోరెత్తుతోంది అభ్యర్థుల గెలుపు కోసం రాజకీయ పక్షాల నేతలు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపు కోసం నగరంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు అధినేత రోడ్ షోలో పాల్గొనేందుకు 27 వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గొలగాని వీరారావు వార్డు అధ్యక్షుడు అల్లూరి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు సుమారు 1000 మందితో దొండపత్తి ఎరుకమాంబ గుడి నుంచి జగదాంబ కూడలి వరకు ర్యాలీ సాగింది ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధినేతలు చంద్రబాబు నారా లోకేష్ల రోడ్ షోలతో పార్టీ అభ్యర్థులు శ్రేణుల్లో నూతనోతేజం వచ్చిందన్నారు ఈ రోజు 27వ వార్డు అభ్యర్థి గొలగాని వీరారావు గారు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఇక్కడ నుంచి ఉన్నారు వారికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంగా మొత్తం మాకు ఇచ్చినటువంటి పాయింట్లు జైదాంబ సెంటర్కి వెళ్ళి మేమందరం కూడా మా అభ్యర్థిని గెలిపించుకుంటాం మాకు వార్డు అభివృద్ధిని చేసుకుంటాం అని చెప్పే సంకేతంతో మేమందరం ఇక్కడి నుంచి బయలుదేరి మేము జైదాంబ సెంటర్కి అందరం వెళ్ళడం జరుగుతుంది సుమారు వార్డు నుంచి 1000 మంది కార్యకర్తలు సంఘీభావంగా అందరం వెళ్తున్నాము అలాగే మన లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా వార్డు నుంచి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు అందరం వెళ్ళాం తప్పకుండా విజయాన్ని మేము అందుకుంటామని ఈ వార్డుని అభివృద్ధి చేసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ వారు వచ్చినటువంటి రాక మా గెలుపుకి నాందిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం విశాఖ సిటీలో మనకి అత్యంత ప్రముఖమైన మేయర్ గారు గెలాలనుకుంటే తప్పకుండా ప్రతి వార్డు నుంచి కార్పొరేటర్లు గెలాలి ఈ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తుపై కార్పొరేటర్ అభ్యర్థులకు ఓటేసి కార్పొరేటర్ మేయర్ గారిని మనం గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మహాసంగ్రామ సమయం సమీపిస్తోంది ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది తమదైన శైలిలో ప్రచారం చేస్తూ అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా 42 వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆకిరెడ్డి లక్ష్మి వార్డు పరిధి రైల్వే న్యూ కాలనీ దొండపర్తి శ్రీకన్యా థియేటర్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు దొండపర్తి ఎరుకమాంబ గుడిలో లక్ష్మీ జగదీష్ దంపతులు అమ్మవారికి పూజలు నిర్వహించారు ముందుగా వారు మాట్లాడుతూ ఈ నెల 10న జరిగే గ్రేటర్ ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి కార్పొరేటర్గా గెలిపించి వార్డు అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోగినేని సాంబశివరావు ఎన్టీఆర్ సేవా సంఘం అధ్యక్షులు దువ్వి కాళీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మన 42వ వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ అఖిలేష్ లక్ష్మి గారు గడుపు గడుపుకి వెళ్ళి ఈ యొక్క వార్డు ప్రజల్ని మార్పు తెమ్మని కోరుకుంటూ వేడుకుంటూ ఈ యొక్క వార్డుని శుభపరిపాలనగా చేసేందుకు ఒక అవకాశం ఇవ్వమని గడుపు గడుపుకి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి సైకిల్ గుర్తు కొట్టేసి ఆ యొక్క అభ్యర్థిని గెలిపించమని గడుపు గడుపు ప్రార్థిస్తున్నాం అలాగే ఈ యొక్క 42వ వార్డులో ఏదైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఎరుగట్టు కానివ్వండి అలాగే ఆరోగ్య కిరాణం కానివ్వండి అలాగే జీవంశ హై స్కూల్ కానివ్వండి ఏవైతే ఈ వార్డులో సమస్యలు ఉన్నాయో స్ట్రీట్ లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఇవన్నీ కూడా బోర్డు ఈ వార్డులో సమస్యలు ఉన్నాయి గోకులం సాంబశివరావు గారి ఆశీర్వాదంతో ఆయన ముందుండి నడిపిస్తున్నారు ఈ వార్డుని అలాగే ఎన్టీఆర్ సేవా సంఘం 42వ వార్డు వాళ్ళ ఆశీర్వాదంతో కూడా అఖిలేష్ లక్ష్మి గారిని ముందున్న నడిపిస్తున్నారు అలాగే 42వ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మహిళలు మైనార్టీ సంఘాలు అగ్రిడ్ యువసేన ఇదంతా కూడా పెరికి సంఘం ఈరోజు పెరికి ముఖ్యంగా పెరికి సంఘ కుల తరపున ఈ యొక్క ర్యాలీని ప్రారంభించారు వాళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ యొక్క ర్యాలీకి మా గురుగారు అయినటువంటి సాంబశివరావు గారు ముందు పదం ఉండి నడిపించి ఆయన ఒక అనుభవం ఆప్యాయతని తెచ్చుకొని మళ్ళీ ఒక కార్పొరేటర్ అభ్యర్థి ఆకిరెడ్డి లక్ష్మి గారు సాంబశివరావు గారికి ఏదైతే ఈ వార్డులో ఎంత పేరుందో
ఆ పేరుని ఎట్టు చెట్టు చెదరకుండా స్థిరస్థాయికి ఉండేటట్టు లక్ష్మీగారిని కూడా పాటుపడమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ 42వ వార్డు కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు లక్ష్మీ జగదీష్ గారండి. అలాగే మా గురువు గారు గోగినేని సాంబశివరావు గారికి ధన్యవాదాలండి. నాకు ఈ సీట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి, గంటా శ్రీనివాసరావు గారికి ఎంతో రుణపడి ఉంటానండి. అలాగే ప్రధాన సమస్యలు ఏ ఉన్నా సరే మేము గెలిస్తే ముందుండి నడిపించి ఆ సమస్యలన్నీ తీరుస్తామని మాట ఇస్తున్నామండి. ప్రజలు కూడా చాలా మార్పు కోరుకుంటున్నారండి. డోర్ టు డోర్ బొట్టు పెట్టి కార్యక్రమం ఇవన్నీ జరిగాయండి. వాళ్ళు కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారండి. గ్యాస్ కానీ నిత్యావసర వస్తువులు కానీ అన్నీ పెరిగిపోయినాయండి. వాళ్ళు ఎలా బ్రతకాలో కూడా మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు సమస్యలు తెలుసుకున్నామండి. అలాగే ప్రజలు కూడా మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి తల్లి, ప్రతి తండ్రికి కూడా కోరుకుంటున్నామండి. సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాం. 44వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బాణాల శ్రీనివాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు అభివృద్ధికి తనకు మరో అవకాశం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వార్డు పరిధి అక్కయ్యపాలెం, నందగిరి నగర్, మాదేటి గార్డెన్స్ ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి జగన్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలిపే కరపత్రాలను పంపిణీ చేస్తూ తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో బాణాల వెంట స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నలభై నాలుగో వార్డులో వైఎస్ఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నాను. మరి ఈరోజు ప్రచారం కూడా మొదలెట్టడం జరిగింది. మరి ప్రచారానికి మా అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్సీకి సంబంధించిన కార్యకర్తలతో ప్రచారం ఇంటింటికి చేయడం జరుగుతుంది. మరి స్పందన కూడా నిన్నటి వరకు చాలా బాగుంది. అందరూ కూడా ఆదరాభిమానులతో ఆదరిస్తూ తప్పనిసరిగా మీకు మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి అందరూ చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు మదీనగర్, మాదేడి గార్డెన్స్, పుట్ట బంగారం ఏరియా, రామచంద్ర నగర్, అభిధి నగర్ కూడా మరి చేయడం జరుగుతుంది. మరి తప్పక 44వ వార్డు అభ్యర్థిగా ఘంటాపథంగా విజయం సాధిస్తామని చెప్పి ప్రజలు చెప్తున్నారు కాబట్టి చాలా సంతోషం వ్యక్తపరుస్తూ మరి ప్రజలందరికీ ప్రతి సమస్య నా సమస్యగా నేను చేస్తానని, ఏ సమస్య ఉన్నా నేను తీర్చే బాధ్యత నాదని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. 28వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి నక్క అన్నపూర్ణ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధి సిరిపురం, ఫేకర్ లేఅవుట్ ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రస్తుత జగన్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను తెలిపే కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తు మీద ఓటేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒక రోజు ఒక అది నిండా పార్టీ సరిపో ఇప్పుడు నువ్వు చెప్పు బాబు. కైలాసమెట్ట, సిరిపురము, పేకర్లవేవటు ఇవన్నీ చేస్తున్నాం బాబు. గడప గడపకి వెళ్తున్నాం. అందరూ మాకు బాగానే ఇస్తున్నారు స్పందన. అయితే మటుకు అది వాళ్ళకి చెప్తున్నామ్మా, ఓటు మటుకు వినియోగించుకోండి. ఓటు మటుకు వేస్ట్ చేయొద్దు. ఏసీ గెలిపించి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలి. మన వైజాగ్లో అడుగు పెట్టకుండా విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇది మటుకు ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఓటు మటుకు వినియోగించుకొని నక్క అన్నపూర్ణ మీ అందరికీ నమస్కరిస్తున్నాను. మీరు మటుకు మాకు ఓట్లు వేసి గెలిపించండి. అది ఒక్కటే నా కోరిక. మీ ప్రజల ప్రాంతం అంతా తిరిగి నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ అన్ని వార్డులో ఏ సమస్యలు ఉన్నా సమస్యలన్నీ తీరుస్తాను. బియ్యం వ్యాన్ల ఆఫీసర్, మళ్ళీ రేషన్ డిపోలు, ఇదంతా ఎవరిది డబ్బు? ప్రజల సొత్తు ఇదంతాని. ఈ ప్రజల సొత్తు అంతా మళ్ళీ రేట్లు తగ్గించాలి, ప్రజలకు అప్పు చెప్పాలి. ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం అంటున్నారు, అది ఒకసారి ఆలోచించండి ప్రజలందరూ కూడా. ప్రైవేట్ అయిపోతే ఎలా బతుకుతారు జనాలు? ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్లైన్ ఇచ్చేసాడు, ఎవరైనా పనులు చేస్తున్నారు? ఆడికి ఉపయోగించిన వాళ్ళు ఎవరు పనులు చేయట్లేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 24 గంటలు పని చేయిస్తారు అని వారు చంద్రబాబు. ఇప్పుడు ఎవరికి నష్టం వచ్చింది? మనకైనా
కష్టం వచ్చింది. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ క్యాన్సిల్ పెట్టుకోండి. మీరందరూ ఈ దృష్టిలో పెట్టుకోండి, మమ్మల్ని గెలిపించండి. మీ ఏవి పెరగకుండా చూసే బాధ్యత మాది. వార్డ్ అంతా తిరుగుతాం, మేమేమి ఇంట్లో ఉండిపోము. ఎక్కడి నుంచో రాలేదు, ఇక్కడే పుట్టి పెరిగి అన్నీ ఇక్కడే ఉన్నాం మేము. ప్రతిరోజు ఒక ఏరియా వెళ్ళి చేస్తాం, వార్డు ఎలాగుంది ఏటి అనేసి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మీరు ప్రజలందరికీ మేము చెప్తున్నా ఇది ఒక్క మాటే. 26వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ముక్కా శ్రావణి ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె తరపున తండ్రి ముత్యాలనాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ప్రచారం నిర్వహించారు. వార్డు పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా ప్రారంభమై చెన్నూరు పరిసర ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తు మీద ఓటేసి ముక్కా శ్రావణిని గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం మరోసారి తమ కుటుంబానికి కల్పించాలని ముత్యాలనాయుడు విజ్ఞప్తి చేశారు. నేను 26వ వార్డు ఎక్స్ కార్పొరేటర్ని. మా అమ్మాయికి ఈ రేపు రాబోయే 10వ తారీఖు ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో మా అమ్మాయికి టికెట్ ఇచ్చారు. ఇక్కడ జిల్లా నాయకులు, చంద్రబాబు నాయుడు అందరూ కూడా మా మీద నమ్మకంతో మా అమ్మాయికి టికెట్ ఇచ్చారు. మా అమ్మాయి డాక్టర్ చదివింది, ఎందుకంటే బాగా తెలివైంది. ప్రజలకందరికీ కూడా మన్నికమై ప్రజలతోటి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజాసేవ చేయడానికి డాక్టర్ అయితే మమ్మల్ని ప్రజాసేవ చేయడానికి కార్పొరేటర్ అయితే ఏదైనా పర్లేదు, నేను చేస్తాను, సేవ చేస్తానని అని చెప్పి పాప ముందుకొస్తే మాకు జిల్లా నాయకులు అందరూ టికెట్ ఇచ్చారు. ఈ టికెట్ ఇచ్చిన వెంటనే 26వ వార్డు కార్యకర్తలే కాకుండా ప్రజలందరూ కూడా ఏ ఇంటికి వెళ్ళే, ఏ గడపకి వెళ్ళే, ఎక్కడికి వెళ్ళే సరే మీరే గెలుస్తారు, మిమ్మల్నే గెలిపించుకుంటాం, మీరు ఎంతో సేవ చేశారు, మీరు చేశారు, మీ అబ్బాయి చేశారు, మీ మిస్సెస్ చేశారు, ఈ సేవను మేము గుర్తుంచుకుంటాం, మీకు మేము ఓటేసుకొని అఖండ విజయంతో గెలిపించుతామని చెప్పి ఏ గడపలకు చెప్తున్నా ఎంతో మంది వస్తాను. ఇక్కడ స్థానికుల కాలనీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పోటీ చేసి మీ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేసి మీకు ఇది ఇస్తాం, మీకు అది ఇస్తాం, మీరు రాకపోతే మీకు రేషన్ కార్డు కట్ చేస్తాం, పెన్షన్ కట్ చేస్తాం, ఇల్లు పట్టా కట్ చేస్తాం, అన్నీ సరే నువ్వెవడో కట్ చేయడం ఎందుకని చెప్పి ఎదురు తిరిగి మాతోటి ధైర్యంగా ముందుకు వస్తున్నారు. వాళ్ళ రుణం నా జీవితం ఉన్నంత వరకు తీర్చుకోలేనని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ మొత్తం 26వ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటాను. మహావిశాఖ సమరం దగ్గర పడుతోంది. అభ్యర్థులు విజేతలుగా నిలిచేందుకు చెమటోడ్చి శ్రమిస్తున్నారు. అందులో భాగంగా 44వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కొయిలాడ వెంకటేష్ వార్డు అభివృద్ధికి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వార్డు పరిధి పెద్దూరు మసీదు ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు వివరిస్తూ తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నలభై నాలుగో వార్డు తెలుగుదేశం పార్టీ తరపున కార్పొరేటర్ అభ్యర్థిగా కొయిలాడ వెంకటేశ్వరరావు. ఈరోజు ఎంటీసీ పాలనలో ఉన్న ప్రతి ఇంటింటికి, గడప గడపకి ఇంటింటి ప్రచారం జరగడం జరిగింది. మహిళలందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపిస్తే ఆనంద్ బాసపల్లగా ఉంటాయని వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ జగన్ ప్రభుత్వం చేస్తున్న ఈ దారుణమైన ఈ పథకాలకి అందరూ బాధపడుతూ అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపిస్తారని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు భారీ ర్యాలీతో రావడం వల్ల మా అందరికి కూడా ఉత్తేజం వచ్చి చాలా ఆనందంతో ఉన్నాము. ఆయన ఇచ్చిన వాగ్దానాలకి మా అందరికి కూడా, అలాగే జీవీఎంసీ ఎలక్షన్ మీద గెలిచిన తర్వాత 50% హౌస్ ట్యాక్స్ తగ్గిస్తామని మా నాయకులు చెప్పగానే మా అందరం కూడా ఇంటింటి ప్రచారంలో చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి ప్రజలందరూ కూడా తెలుగుదేశం గెలిపిస్తారని ఆశిస్తున్నాము. గ్రేటర్ పోరు దగ్గర పడుతోంది. ప్రచారం హోరెత్తుతోంది. అందులో భాగంగా 19వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి సూరాడ వెంకట లక్ష్మీదాస్ లుంబిని పార్క్ ప్రాంతంలో పార్టీ నాయకులు, కోలాగురువులు, పేర్ల విజయ చంద్రలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లకు అభ్యర్థించారు.
ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి లక్ష్మీదాసును గెలిపించాలని విజయ చందర్ విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన అభ్యర్థి మన సోరడ వెంకటలక్ష్మి గారు అభ్యర్థిగా ఈరోజు 19వ వార్డులో వీధి వీధి ప్రచారం చేస్తూ తన నా కులస్థులైన ఇక్కడ ప్రతి ఒక్కరికి ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాన గుర్తు మీద ఓటేసి మన వెంకటలక్ష్మి గారిని గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి వీధిలో పర్యటనిచ్చి కులమందరూ కూడా ఆవికి సంకేభావం తెలుపుతూ పాన గుర్తుకు ఓటేసి ఆవిని అఖండ విజయంతో గెలిపిస్తారని చెప్పేసి ప్రజలందరికీ కూడా నేను ఏడుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మా కులం తరపునే కంపల్సరీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే యావతో మచ్చకారులందరూ కలిపి అతన్ని గెలిపించి అఖండ విజయంతో గెలిపించి జగన్ గారికి ఒక గిఫ్ట్గా అభ్యర్థిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు నేను వార్డు పర్యటన చేస్తున్నాను. 19వ వార్డు నాది పది జాలారపేట నుంచి వాసవానపల్లి వరకు జాలారెండ పెద్ద శివగణేష్ నగర్ బాబోజీ నగర్ ప్రియదర్శిని కాలనీ వార్డు పర్యటన చేస్తున్నాను. జాలారెండ ప్రజలందరూ భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి సంక్షేమ పథకాలు మాకు చాలా బాగున్నాయమ్మా. అన్ని విధాలుగా సూరడ దాస్ గారైన మా వారు ఈ కరోనా కష్టకాలంలో కాస్త మా అందరినీ చూశారమ్మా. ఇది మాకు చాలా బాగుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సంక్షేమ పథకాలు అన్నీ మాకు అందుతున్నాయి. ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఎప్పుడూ కూడా మాకు ఇటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయని తెలీదు, ఇస్తారని కూడా తెలీదు. జగన్ అన్న ఎంత ఆదరాభిమానాలు చూసేటప్పుడు మేము ఎందుకు మేము ఇంకో విధంగా ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారికే మేము జై కొడతాం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీనే మేము గెలిపిస్తాం అని చెప్పేసి జనాలు భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. అయితే కొన్ని సమస్యలు చెప్పారండి. ఒకటి యూజీడీ సమస్య, కాలువలు, ఒకటి మంచినీళ్ళు కూడా కొంచెం బాగా రావట్లేదు, ఎక్కువగా కొంచెం చిన్నదారులు వస్తుందని చెప్తున్నారు. తర్వాత వార్డు అయితే పెద్దది, హాస్పిటల్ సౌకర్యం కూడా అడిగారు. కమ్యూనిటీ హాల్స్ కొంచెం డ్వాక్రా సంఘాలకు మీటింగ్లకి కమ్యూనిటీ హాల్ లేదు, కమ్యూనిటీ హాల్ కావాలని అడిగారు. తర్వాత వచ్చేసి హాస్పిటల్, మరి ప్రైమరీ స్కూల్ ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ లేదు, మాకు హైయర్ ఎడ్యుకేషన్ కూడా కావాలని పెద్దజాలారపేట వాస్తవులు అడగడం జరిగింది. నాకు ఒక అవకాశం కల్పించండి అమ్మా. అవకాశం కల్పించిన తర్వాత నేను గెలిచిన వెంటనే మీరు అడిగినటువంటి హామీలన్నీ నేను నెరవేరుస్తానన్న ప్రజలందరికీ సభాముఖంగా తెలియపరుస్తాను. వాసవానపల్లి గ్రామంలో మా స్వగ్రామంలో ఈరోజు మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. ఈ సందర్భంగా తప్పనిసరిగా ఈ వార్డులో 19వ వార్డులో మత్స్యకారులు అందరూ కలిసి ఈరోజు వెంకటలక్ష్మి గారిని గెలిపించే అవకాశం కలవనందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. కారణం ఏంటంటే అనేక పథకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మమ్మల్ని మత్స్యకారులను ఆదుకున్నారు. కనుక ఆయనకి మేము గౌరవంగా గౌరవ సూచకంగా ఈరోజు వెంకటలక్ష్మి గారిని గెలిపించి కార్పొరేషన్ పంపించడానికి మా సాయశక్తులు మేము అందరం కూడా కమ్యూనిటీ వాళ్ళందరం కూడా మేము కష్టపడి పనిచేసి ఆవిడ కార్పొరేషన్ పంపిస్తామని తెలియజేస్తూ ఇక్కడున్న సమస్యలన్నిటికీ కూడా మేము ముందుగానే తెలుసుకొని వాటిని తప్పకుండా అవన్నీ చేయడానికి మేము ఇప్పుడు ముందుంటామని చెప్పి అలాగే మా క్యాండిడేట్ వెంకటరత్న గారిని కూడా ముందు పెట్టి రేపు రాబోయే కాలంలో గెలిచిన తర్వాత కార్పొరేషన్లో కూడా ఈ సమస్యలన్నింటినీ కూడా అతి త్వరలోనే తీర్చడానికి మీ అందరం కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి 13వ వార్డు బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి వడ్డీ లక్ష్మీ నాగరాజు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధి గణేష్ నగర్, సాయినగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి విశాఖ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఓటర్లకు వివరిస్తూ మహావిశాఖను మరింత అభివృద్ధి కోసం కమలం గుర్తు మీద ఓటేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. భర్త నాగరాజు గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను 13వ వార్డు బీజేపీ అధ్యక్షుడు వడ్డీ నాగరాజు, వడ్డీ లక్ష్మి గారి భర్తని అభ్యర్థిని శ్రీమతి వడ్డీ లక్ష్మి బీజేపీ కమలం గుర్తుపై పోటీ చేస్తున్నాము. మీరందరూ
ఈరోజు బీజేపీకి ఓటు వేయవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే రోడ్లు డ్రైనేజీలు చాలా అద్వాన స్థితిలో ఉన్నాయి. మరియు ఎస్ఎస్ఎన్ నగర్లో వార్డు చాలా ఇబ్బందుల్లో ఉంది. అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. శ్రీరామకృష్ణాపురంలో అక్కడ రోడ్లు బాగలేవు, డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు. పైనాపిల్ కాలనీలో కూడా మ్యాసెట్ వరకు పంపింగ్ చాలా అద్వాన పరిస్థితిలో ఉన్నాయి. ఇంకా మేము పర్యటించడం జరిగింది రామకృష్ణాపురంలో. స్లాబ్లు వేసుకోవడానికి గత 30 సంవత్సరాల నుంచి ఉంటున్న కుటుంబాలకి ప్రతి రాజకీయ పార్టీ నాయకులు వస్తున్నారు, వెళ్తున్నారు, హామీలు ఇస్తున్నారు, వెళ్తున్నారు, కానీ స్లాబ్లు అయితే వేసుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు. వాటన్నిటికీ మేము కేంద్ర నిధులతో కేంద్రం నుంచి ఒప్పించి అక్కడ స్లాబ్లు వేసుకోవడానికి మేము గ్యారంటీగా హామీ ఇస్తాం. కేంద్రంతో చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని తల వంచేటట్లు చేసి అక్కడ స్లాబ్లు వేయించే అవకాశం మేము తెస్తాం. తర్వాత ఇక్కడ భగత్ సింగ్ నగర్లో వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ వాటర్కి జలశక్తి కేంద్ర జలశక్తి నిధుల ద్వారా వాటర్ నిరంతరం 24 అవర్స్ వచ్చేటట్లు, నిరాఘాటంతంగా వాటర్ వచ్చేటట్లు ఆ ఏరియాకి చేసి అక్కడ కూడా మేము పాటు పడతాం. ఏరియా డెవలప్లో ముందుండాలి అంటే బీజేపీ రావాలి, కేంద్ర నిధులు తెచ్చి ఇక్కడ డెవలప్ చేస్తామని మేము మరీ మరీ కోరుకుంటూ ప్రతి ఒక్క వాటర్ విజ్ఞతతో ఆలోచించి బీజేపీకి ఓటేయవలసిందిగా మా విన్నపండి. నమస్కారం. మహావిశాఖలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులు తమదైన శైలిలో ఓటర్ మహాశైలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా 38వ వార్డు టీడీపీ అభ్యర్థి గోడి విజయలక్ష్మి తరపున ఆమె భర్త గోడి నరసింహాచారి ప్రచారం నిర్వహించారు. వార్డు పరిధి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి వీధి, సాయిబాబా గుడి, పంజా జంక్షన్, బుక్కవీధి రోడ్, ఘోషాస్పత్రి, శ్రీ వెంకటరమణ మూర్తి ఆలయం వీధి పరిసర ప్రాంతాల్లో పాదయాత్రన ప్రజలకు అభివాదం చేస్తూ భారీ ర్యాలీతో ప్రచారం సాగించారు. ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో తన సతీమణి విజయలక్ష్మిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు గోడి నరసింహాచారి. 38వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని, నా శ్రీమతి గోడి విజయలక్ష్మికి కార్పొరేట్ అభ్యర్థినిగా టికెట్ ఇచ్చారు. నేటికి 2 రోజుల నుంచి కూడా ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. ఏ ఇంటికెళ్ళా ఏ గడప దొక్కెళ్ళా సరే బ్రహ్మరథ పడుతున్నారు, ఆరాధిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలే మా గెలుపుకు ముఖ్యం, భూమికి పోషిస్తే అని మేము అనుకుంటున్నాం. చూస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎవరైనా ఏదైనా చెప్పినా, ఎవరైనా ఏదైనా సరే సూచనలు ఇచ్చినా సరే వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ మీద జైల్లో పెట్టడం, వాళ్ళని రాజకీయంగా అణగదొక్కడం, ఆర్థికంగా వ్యాపారపరంగా అణగదొక్కడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇటువంటి అప్రజాస్వామ్యమైనటువంటి పాలన ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడవేమో. ఇదే మొట్టమొదటి అవకాశం, చట్ట చివరి అవకాశం కూడా ప్రజలు వాళ్ళకి గొరపాటు చెప్తారని మేము భావిస్తున్నాం. మాకైతే మటుకు తెలుగుదేశం పార్టీ మా అధినాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పరిపూర్ణమైనటువంటి కాన్ఫిడెంట్ వచ్చింది. విశాఖ మేయరు 98 వార్డులు కాదు, సుమారు 70 వార్డులు పైచిలకే కైవసం చేసుకుంటారు అనేటువంటి ఒక నమ్మకం కుదిరింది. అందులో ప్రత్యేకంగా మా 38వ వార్డు తెలుగుదేశం పార్టీకి పెట్టే కంచుకోట ఇది. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వైపే ఉంటారు అనేటువంటి నిదర్శనం గత 3-4 ఎలక్షన్ల నుంచి కూడా కార్పొరేటర్ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా చూపించారు. ఆ నమ్మకంతో, ప్రజల మీద విశ్వాసంతో మేము ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి మేము ఈ గ్రేటర్ విశాఖ మీరు కవిత చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. నగరంలో టీడీపీ అధినేత చంద్రబాబు విస్తృత ప్రచారం, అభ్యర్థులలో జోష్. మాధవ్ దారతో సనపర కుటుంబానిది విడదీయరాని బంధం. వరప్రసాద్ తండ్రి సంతాప సభలో సబ్బం హరి. జగన్ సంక్షేమ పాలనే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుంది. సర్వేశ్వరరెడ్డి ప్రచార సభలో జూపూడి. గ్రేటర్ ఎన్నికలలో తనను గెలిపించండి, 50వ వార్డు ఓటర్లకు
బావినపల్లి విజ్ఞప్తి. వార్డు అభివృద్ధికి వీరారావును గెలిపించండి. 27 వార్డు టీడీపీ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి అభ్యర్థన. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.